అనగనగా వెంకటాపురం అనే గ్రామంలో ఒక ముసలి అవ్వ ఉండేది. ఆమె దారిన పోయే యాత్రికులకు గదులు అద్దెకిచ్చి ఆ వచ్చిన సొమ్ముతో జీవించేది. ముసలి అవ్వ ఇల్లు నాలుగు వీధుల కూడలిలో ఉండడం వల్ల ఎప్పుడూ గదులన్నీ వచ్చిపోయే యాత్రికులతో కిటకిటలాడుతూ ఉండేవి. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి నలుగురు బలిష్టమైన యువకులు భక్తుల వేషంలో వచ్చి ముసలి అవ్వ దగ్గరకు వెళ్ళి, "అవ్వా, మేము కాశీ యాత్రకని బయలుదేరాము. అయితే ఈ ఊర్లో కొన్నాళ్ళుండి వెళ్దాం అనుకుంటున్నాము. కాబట్టి మాకొక గది అద్దెకు కావాలి" అని అడిగారు. అప్పుడు ముసలి అవ్వ వాళ్ల వాలకం చూసి గది ఇవ్వడానికి తటపటాయించింది. అప్పుడు వారు అవ్వతో, "మేము దేవాలయాల్లో భజనలు చేస్తూ ఉంటాం. అక్కడ భక్తులిచ్చిన సొమ్ముతో యాత్రలు చేస్తాం. ఈ ఊరి రామాలయంలో కూడా ఒక నెల రోజులు భజనలు చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి మా యందు దయ ఉంచి ఒక గదిని అద్దెకివ్వగలవు" అని ప్రాధేయపడుతూ అడిగారు. ఆ నలుగురు అలా అడిగేసరికి ముసలి అవ్వ కాదనలేక ఒక గది అద్దెకిచ్చింది. ఆ గదిలోకి సామాన్లతో దిగుతూ వారి దగ్గరున్న ఒక మూట అవ్వ చేతికిచ్చి జాగ్రత్తగా భద్రపరచమని చెప్పారు. అప్పుడవ్వ ఆ మూట ఏమిటని అడిగితే, "మేమిన్నాళ్ళు భజనలు చేసి సంపాదించిన సొమ్ము సుమారు 1000 వరహాలు అందులో కట్టిపెట్టాం. మా గదిలో సరైన రక్షణ ఉండదు కాబట్టి నీ ఇనుప పెట్టెలో డబ్బుల మూట దాచిపెట్టు" అని కోరారు. అప్పుడు ముసలవ్వ సరేనని డబ్బుల మూట తీసుకుంది. "అవ్వా, ఇంకో విషయం, ఈ మూట మేం నలుగురం వచ్చి అడిగినప్పుడు మాత్రమే ఇవ్వాలి. ఆ విషయం మాత్రం మర్చిపోకు" అని చెప్పి మరీ ఇచ్చారు. దానికి ముసలి అవ్వ అంగీకరించింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ నలుగురు ఒక బట్టల దుకాణంలో బట్టలు కొనుక్కుందామని అనుకున్నారు. అక్కడ వాళ్లకు నచ్చిన దుస్తులన్నీ పక్కన పెట్టి వారిలో ఒకణ్ణి ముసలవ్వ దగ్గరకు వెళ్లి డబ్బుల మూట తీసుకురమ్మని పంపించారు. ముసలి అవ్వ కనిపించే దూరంలో ఉండడంతో ఒక్క ఉదుటన ఒకడు అవ్వ దగ్గరకు వెళ్లి, "మేమందరం బట్టలు కొనుక్కుందామని అనుకుంటున్నాం. అక్కడ కనిపిస్తున్న బట్టల దుకాణంలో మా మిత్రులున్నారు. మేం నీకిచ్చిన డబ్బులు మూటిస్తే దానిలో నుంచి కొంత పైకం అక్కడివ్వాలి" అని చెప్పాడు. అప్పుడు అవ్వ కనిపిస్తున్న బట్టల దుకాణం వైపు చూస్తూ అక్కడున్న ముగ్గురితో, "డబ్బుల మూట ఇతగాడికి ఇవ్వచ్చా?" అని గట్టిగా అరిచింది. అప్పుడక్కడున్న ముగ్గురు ఇమ్మన్నట్టు సైగ చేశారు. దాంతో ఆ అవ్వ అమాయకంగా ఆ మూట వచ్చినవాడికి చేతికిచ్చేసింది. ఆ డబ్బు మూట తీసుకున్నవాడు అందరి కళ్ళు కప్పి పక్కదోవన పారిపోయాడు. ఎంతసేపటికి వాడు రాకపోయేసరికి మిగిలిన ముగ్గురికి అనుమానం వచ్చింది. సత్రానికొచ్చి చూసేసరికి వాడు డబ్బు మూటతో పారిపోయాడన్న విషయం వారికర్థమైంది. వెంటనే వారు ముగ్గురు ఒక పథకం పన్ని ముసలవ్వ దగ్గరకు వెళ్ళి ఏమీ ఎరగనట్టు, "అవ్వా, మేం నీకిచ్చిన డబ్బులు మూట మాకివ్వు, దాంతో అవసరం పడింది" అని అడిగారు. అప్పుడు అవ్వ ఆశ్చర్యపోతూ, "మీరిమ్మంటేనే కదా, ఇంతకు ముందే మీలో ఒకరికి ఆ డబ్బు మూటిచ్చాను. ఇప్పుడు మీరు మళ్లీ వచ్చి అడుగుతున్నారేంటి?" అని అమాయకంగా అడిగింది. అవ్వ మాటలు విన్న ఆ ముగ్గురు దొంగలు నానా రభస చెయ్యడం మొదలుపెట్టారు. "ఈ ముసలవ్వ పెద్ద దొంగలా ఉంది. మా సొమ్మంతా దొంగిలించి ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడుతోంది" అనంటూ అక్కడ అల్లరి చేయసాగారు. ఆ గొడవకి చుట్టూ ఉన్నవారంతా పోగయ్యారు. కానీ వాళ్ళేమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. ఆ సత్రంలోనే అంతకు ముందు రోజు దిగిన భద్రం అనే యువకుడు మాత్రం అవ్వను వెనకేసుకొస్తూ, "మీ మనిషి ఇక్కడికొచ్చి అవ్వ దగ్గర డబ్బు మూట తీసుకోవడం నేను కూడా చూశాను. ఇప్పుడు మీరు ముగ్గురు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదు" అని గదమాయించాడు. అప్పుడు ఆ ముగ్గురు ముక్తకంఠంతో, "ఓహో, నువ్వవ్వకి తోడు దొంగవని మాకు బాగా అర్థమైంది" అని భద్రంతో వాదులాడారు. వారి మధ్య గొడవ పెరిగి పెద్దదై విషయం న్యాయాధికారి దగ్గరకు వెళ్ళింది. న్యాయాధికారి ముసలవ్వతో, "వీరు నీకు డబ్బు ముట్టిచ్చిన మాట నిజమేనా?" అని అడిగాడు. "అవును బాబు, ఇచ్చారు. అలాగే నేను కూడా వాళ్ళని అడిగి వారిలో ఒకరొస్తే అతడికి డబ్బు మూట వెనక్కిచ్చేశాను. నన్ను నమ్మండి" అని చెప్పింది. న్యాయాధికారి, "అవ్వా, నీకు డబ్బు మూట ఇచ్చినప్పుడు వారేమని చెప్పారు?
నలుగురు కలిసి వచ్చి అడిగితేనే కదా ఆ మూటిమ్మని చెప్పారు, మరి నువ్వెందుకు అలా చేయలేదు అని అడిగాడు. అప్పుడవ్వ, ఆ ముగ్గురు డబ్బులిమ్మని సైగ చేశారు, అది నమ్మి నేనిచ్చేశాను అని చెప్పింది. న్యాయాధికారి అవ్వతో, నువ్వు తప్పు చేశావు, వాళ్ళ నలుగురు వచ్చినప్పుడే డబ్బు మూటివ్వాలి, కాని నువ్వు ఒక్కడున్నప్పుడే దాన్నిచ్చేశావు, కాబట్టి వీళ్లకు సొమ్ము చెల్లించాల్సిందేనని న్యాయం చెప్పాడు. అంతలో భద్రం కల్పించుకుని, అయ్యా, అవ్వ డబ్బు మూట ఇచ్చింది అనడానికి నేనే సాక్ష్యం, నా కళ్ళారా నేను చూశాను, వీళ్లందరూ కలిసి అవ్వను మోసం చేద్దామని చూస్తున్నారు, మీరే తగిన న్యాయం చేయాలని అవ్వ తరపున మాట్లాడాడు. ప్రభు, చూశారా, ఇతడు అవ్వతో కలిసి సొమ్ము కాజేసి ఏమీ తెలియనట్లు ఇప్పుడిక్కడికొచ్చి దొంగ సాక్ష్యం చెప్తున్నాడు అని గట్టిగా మాట్లాడారు. న్యాయాధికారి భద్రంతో, ఈ విషయంలో నేను చెప్పడానికి ఇంకేమీ లేదు, నువ్వవ్వకు సాయం చేయాలనుకుంటే ఆ డబ్బు నువ్విచ్చి ఆమెకు ఆసరాగా నిలబడు అని చెప్పాడు. అప్పుడు భద్రం, సరే, మీరు చెప్పినట్టే అవ్వ ఇవ్వాల్సిన డబ్బు నేను తీరుస్తాను, అయితే వారు చెప్పినట్టే నలుగురు కలిసి వస్తే ఆ డబ్బు పువ్వుల్లో పెట్టి మరీ ఇచ్చేస్తాను అనుకున్న షరతు ప్రకారం నలుగురు వస్తేనే డబ్బివ్వాలి, ఇక్కడ ముగ్గురే ఉన్నారు కదా అని అనడంతో ఆ ముగ్గురు ఏం చెప్పాలో తోచక బిక్కముఖం వేశారు. అప్పుడు భద్రం ఆ నలుగురి గురించి మరో నిజం న్యాయాధికారికి చెప్పాడు. అయ్యా, వీరు నలుగురు ప్రతి చోట ఇలాగే మోసం చేస్తూ బతికే దొంగలు, ఎవరికీ దొరక్కుండా మారు వేషాల్లో తిరుగుతూ ఇలా బతికేస్తూ ఉంటారు అని చెప్పాడు. అప్పుడు న్యాయాధికారి భద్రం తెలివితేటలు మెచ్చుకుంటూ ఆ ముగ్గురికి కారాగార శిక్ష విధించాడు. ఆ తర్వాత భద్రం సమయస్ఫూర్తిని మెచ్చుకుని రాజాస్థానంలో న్యాయాధికారి పదవికి సిఫార్సు చేశాడు. నలుగురిలో తన పరువు కాపాడిన భద్రంని అవ్వ దత్తత తీసుకుని జీవితాంతం అతన్ని కన్నకొడుకులా చూసుకుంది.